ఓకే, ఎటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు అంటే ఈ మూవీకి బిఫోర్? లైక్ యూ అండర్గోన్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఆర్ యూ హ్యావ్ గాట్ డైరెక్ట్ ఆఫర్? లైక్ ఇండస్ట్రీకి వచ్చింది అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఉంటాయి కదా అప్ అండ్ డౌన్ స్ట్రగుల్స్, ఆఫ్ కోర్స్ స్ట్రగుల్స్ అందరికీ ఉంటుంది. అండ్ హామీ ఇది ఒక పాయింట్ ఉండేది, లైక్ ఆఫర్స్ లేని వల్ల ఇలాంటి ప్రాజెక్ట్స్ చూసేసారా అని. సో ఆ విషయంకి వచ్చేసి నాకు 1.5 ఇయర్ అవుతుంది, లైక్ 6 మంత్స్ అండ్ 6 మంత్స్ ఫర్ మోడలింగ్. సో ఐ డోంట్ థింక్ సో ఆ స్పాన్లో అది అది చాలా చిన్న టైం. ఆ చిన్న టైంలో మీకు ఆఫర్స్ రావడం వల్ల అలాంటివి చూసేసుకుంటున్నారా అయితే నా దగ్గర 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి ఎవరైనా చేయలేని వాళ్ళు చలో ఏం దొరకట్లేదు అని చేస్తామని అలా నా సిచ్యువేషన్ కాదు. సో నాది రియల్ లైఫ్ అలా ఉంది అండ్ నేను చాలా బ్రాడ్ మైండెడ్ కాదు. సో అందుకే సో కాస్టింగ్ కౌచ్ పైన మీ అభిప్రాయం ఏంటంటే, మీరు బోల్డ్ ఉన్నారు, సో గివ్ మీ ద బోల్డ్ ఆన్సర్, లైక్ కాస్టింగ్ కౌచ్ ఉందా అంటే మిమ్మల్ని ఏమన్నా కమిట్మెంట్ అడిగారా? సో ఈ క్వశ్చన్ అయితే మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్లో అడిగారు. అంటే ఈ క్వశ్చన్ అంటే నేను మిమ్మల్ని వల్గర్గా అడగట్లేదు. సి, ఐఎమ్ వెరీ ఫ్రాంక్ విత్ యూ. లైక్ చాలామంది అనుకుంటారు డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏ ఫీల్డ్ తక్కువ కాదు ఈరోజు, దేర్ ఆర్ అదర్ ఫీల్డ్స్, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటుంది, ఐటీలో కూడా దేర్ ఆర్ లాట్. కాకపోతే పర్టికులర్గా కాస్టింగ్ కౌచ్ గురించి, ఇక్కడ గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి దీని మీద ఎక్కువ ఉంటుంది ఫోకస్. మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఇట్ హ్యాపెన్ బికాజ్ ఆడిషన్స్ అండ్ ఆల్ వెళ్ళడం జరిగింది. అండ్ యునో స్పెషలీ మీరు కొత్తగా ఉంటారు కదా, అప్పుడు ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి బికాజ్ ఏం తెలియదు కదా అని కౌచ్ చేసుకుంటారు. అలా చాలామంది అడుగుతారు. నేను నేర్చుకుంది ఏంటి అంటే, లైక్ యునో యూజువలీ లో బడ్జెట్ మూవీస్ ఆర్ చిన్న చిన్న ఆఫీసెస్ కృష్ణానగర్ మధురా, ఓకే, ఎవరు యాక్చువల్గా రియల్ ప్రొఫెషనల్ లేరు, వాళ్ళు ఇలాంటివి అడుగుతారు. లైక్ కాస్టింగ్ కౌచింగ్ మీరు రియల్ జెన్యున్ కాస్టింగ్లో వెళ్ళండి, జెన్యున్ ఆఫీస్ ఉంది, రియల్ పీపుల్ ఉన్నారు, ప్రొఫెషనల్ పీపుల్ ఉన్నారు, దే విల్ నాట్ ఆస్క్ బికాజ్ దే విల్ ఓన్లీ లుక్ ఫర్ టాలెంట్ బికాజ్ వాళ్ళు అంత డబ్బు స్పెండ్ చేస్తున్నారు. అంత డబ్బు స్పెండ్ చేసి ఓన్లీ పండుకోవడానికి మిమ్మల్ని తీసుకుంటే సూపర్ సూపర్, వెరీ నైస్ వెరీ నైస్. సో 100% మూవీ అనేది ఎంటర్టైన్మెంట్గానే చూడాలి అండ్ 100% వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ పర్ఫెక్ట్. సో ఫైనల్లీ ఇప్పుడు సంజన గారి దగ్గర నుంచి ఈ సినిమాతో పాటు, ఇక నాకు తెలిసి రీసెంట్ ఇప్పుడు బొమ్మ ఆ మూవీలో చాలా మంచి రోల్ చేస్తున్నారు మీరు. సో మొత్తానికి డీసెంట్ అండ్ బోల్డ్ ఈ రెండు బాగానే మేనేజ్ చేస్తున్నారు మీరు. ఐ థింక్ సి యు ఆర్ నాట్, అంటే దేనికి ఇంజస్టిస్ లేకుండా రెండింటికి. డ్రీమ్ రోల్ రోల్ మోడల్ ఎనీ రిగ్రెట్స్? Sometimes I regret ki like why did my profile go to bold and all. Sometimes I regret. But then sometimes I'm like, I'm unique. Okay. At least I'm not in the crowd, you know. I'm somebody who can come forward and say ki I can act every emotion. First love? Schooling. Crush? Crush, I think every time change of me. Okay. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? ఎందుకంటే లైక్ ఇప్పుడు ఈ మూవీ చేసినప్పుడు ఓకే యూ హ్యావ్ డన్ విత్ దట్ అండ్ యూఆర్ వెరీ బోల్డ్ అండ్ యూఆర్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. సో ఫేసింగ్ ద సొసైటీ ఈస్ అ డిఫరెంట్ కాజ్ అండ్ ఫేసింగ్ పేరెంట్స్ ఈస్ డిఫరెంట్. మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు ఏమన్నా అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత చూసి ఎట్లా చేసావేంటి అని చెప్పి మీరు కొంచెం బాధపడ్డ సందర్భాలు? హానెస్ట్లీ వాళ్ళు చూడకూడదనే కోరుకుందాం, ఎందుకంటే ఇలాంటివి చూడకూ అంటే ప్రేక్షకులు చూడొచ్చు బట్ ఇంట్లో వాళ్ళు చూసి వాళ్ళు కొంచెం బాధపడే సందర్భం అయితే రాకూడదు. ఓకే ఓకే ఫైన్, ఎందుకంటే సి యూ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ దట్ ఈస్ ఇన్ ఎ రైట్ పేపర్ పర్సెప్షన్, సో డెఫినెట్గా దాన్ని రాంగ్ అనుకోలేం. అండ్ ఫైనలీ సంజన ముందు ముందు ఎటువంటి రోల్స్ చేయబోతున్నారు? అంటే లైక్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఈవెన్ ఒక మంచి లైక్ ఏంటంటే హోమ్లీ కైండ్ ఆఫ్ రోల్స్కి కూడా ఇప్పుడు మీరు రాబోతున్నారు. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీది, అంటే ఎటువంటి సైన్స్ చేస్తున్నారు, అసైన్మెంట్స్ ఏంటి 2021? ఓకే, బాధపడ్డ సందర్భం బాగా.
డిప్రెస్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఎవ్రీ డే యునో సీ లైక్ మనం ఇష్టపడ్డ వాళ్ళని కోల్పోయినప్పుడు ఏంటో అది 100% ఉంటుంది సో డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఓకే సో స్కూలింగ్ అయిపోయింది ఎడ్యుకేషన్ అయిపోయింది అండ్ కెరీర్ దీనిలోకి వచ్చారు సో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ డెఫినెట్గా యూ నీడ్ టు రాక్ మోర్ ఆఫర్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మీకు పాజిటివ్గా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారా ఇండస్ట్రీలో ఓకే ఓకే యా ఫైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ మీ వ్యూవర్స్ అంటే మీ ఫ్యాన్స్ ఓకే సి వాట్ ఎవర్ మీ దగ్గర అయితే ఒక జెన్యునిటీ ఉంది వాట్ ఎవర్ యూ హ్యావ్ ద ప్రాజెక్ట్ ఇన్ యువర్ అండ్ ఈవెన్ మీరు చేసిన మూవీలో కూడా మీరు చేసిన దానిలో మీకు ఒక క్లారిటీ ఉంది సో డెఫినెట్గా మీకంటూ ఒక ఫ్యాన్స్ ఉంటారు సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే కమింగ్ అగైన్ బ్యాక్ లాస్ట్ ఆన్సర్ లాస్ట్ అండ్ లాస్ట్ ఫస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ఆన్సర్ ఫ్రమ్ యూ యూ మెట్ ఆర్జీవి గారు నో నో సీ దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ సీ లైక్ వెన్ యూఆర్ సీ యాక్చువల్లీ యువర్ ఐడియాస్ ఆర్ ఇన్ సచ్ ఎ కైండ్ ఆఫ్ వే సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఐ హ్యావ్ యూ మెట్ ఆర్జీవి గారు ఓకే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద కమెంట్ బట్ ఐఎమ్ నేను ఏం అడుగుతున్నాను నేను మిమ్మల్ని ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మిమ్మల్ని చూసిన తర్వాత వారు ఏమన్నారు అదొక్కటి మాత్రం అడుగుతున్నా యాక్చువల్లీ నాది చాలా చిన్న మీటింగ్ ఉండి ఆఫీస్లో కలిసాను అండ్ విట్ జస్ట్ సెడ్ హాయ్ హాయ్ అండ్ దెన్ హి వాస్ లైక్ డిడ్ యు టేక్ ఎనీ ట్రైనింగ్ అండ్ ఆల్ దట్స్ ఓకే హి వాస్ ఆల్రెడీ ఇన్ ఎ మీటింగ్ సో ఐ కుడెంట్ టాక్ టు హిమ్ డు యు ఫీల్ దట్ ఆర్జీవి గారు మూవీలో మీరు యాక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా ఐ విల్ బి సో ప్రౌడ్ ఇఫ్ ఐ గెట్ టు వర్క్ విత్ హిమ్ ఓకే ఎందుకు వై ఎందుకు ఆర్జీవి గారు అంటే అంత ఇష్టం చాలా రీజన్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్ ఆడియన్స్ దగ్గర ఏం రీజన్స్ ఉన్నాయి ఆర్జీవికి మెచ్చుకోవడానికి సీన్ ఆ రీజన్స్ నా దగ్గర ఉన్నాయి కానీ నా దగ్గర ఒక స్పెషల్ రీజన్ ఏంటి అంటే ఆర్జీవి గారు ఏదైనా అమ్మాయిని చాలా బిబ్బీగా చూపించు దట్ ఈస్ వెరీ డిఫరెంట్ యూనో లైక్ ద వే అట్ ఆర్జీవి గారు మూవీస్లో ఒక అమ్మాయి బ్యూటీని క్యాప్చర్ చేశారు కదా ఓకే సో ఫైనలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే దిస్ ఈజ్ లాస్ట్ వన్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొలాంగ్ ఇట్ మోర్ దిస్ ఈజ్ లాస్ట్ వన్ యూ ఆర్ సంజన చౌదరి యు ఆర్ డూయింగ్ సో మెనీ మూవీస్ అండ్ నౌ పర్టికులర్లీ కమింగ్ టు యువర్ బాయ్ ఫ్రెండ్ వాట్ హీస్ సేయింగ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ట్రైలర్ బ్రేకప్ ఈస్ దేర్ So see, your personal life is hidden, I know, yeah. But still, like, what kind of applause, like some friends or something, very close circuit, so what they are saying about actually, last? And the friends doing all this, yes. Yeah, so Adi Chappagata, throughout the journey, from the starting lo chala mandiruti, and kuda emo andar dooram aipothunnaru, so I don't know the reason, but that's okay, maybe someone who is rarely appreciated.